Hey guys, welcome back to my channel. I am Maunika. ఈ రోజు మనం ఎంతో సింపుల్ అండ్ క్విక్ అందరికి తెలిసిన సేమియా కేసర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పర్ఫెక్ట్గా సేమియా కేసర్ టేస్టీగా రావాలనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒక్కసారి ట్రై చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవటానికి ఒక పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్ జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1 కప్ సేమియా వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేపితే త్వరగా నల్ల పడిపోతాయి. సో లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్ పోసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా వేసి మీడియం ఫ్లేమ్లో సేమియా కుక్ చేసుకోవాలి. సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 10 to 12 మినిట్స్ పడుతుంది. సేమియాని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సేమియా వాటర్లో ఇంగిపోయిన తర్వాత 3/4 కప్ షుగర్ వేసుకొని షుగర్ సేమియాలో కరిగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. సేమియా దగ్గర పడుతుండగా 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చివరిగా 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1-2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ సేమియా కేసర్ ఈజ్ రెడీ. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్.